క్రికెట్ లో బ్యాట్స్మెన్ సిక్సర్ కొడితే 6 రన్స్ వస్తాయి, 4 కొడితే 4 రన్స్ వస్తాయి, ట్రిపుల్ రన్ చేస్తే 3 రన్స్ వస్తాయి, డబుల్ రన్ చేస్తే 2 రన్స్ వస్తాయి, సింగిల్ రన్ చేస్తే సింగిల్ రన్ కూడా వస్తుంది, ఈవెన్ వైడ్ అండ్ నో బాల్ కూడా తలా ఒక రన్ కూడా వస్తుంది. మరి క్రికెట్ లో 1, 2, 3, 4, 6 రన్స్ ఉన్నప్పుడు మరి క్రికెట్ లో 5 రన్స్ ఎందుకు లేవు? కరెక్టే కదా, లాజిక్కే కదా, క్రికెట్ లో అసలు 5 రన్స్ ఎందుకు ఉండవు? 5 ఏం పాపం చేసింది? అసలు క్రికెట్ లో 5 రన్స్ ఉంటావా లేవా అని ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. గైస్, అంతకన్నా ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్ లకు వస్తే, క్రికెట్ లో 1, 2, 3, 4, 5, 6 రన్స్ కూడా ఉన్నాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. 5 రన్స్ కూడా క్రికెట్ లో ఉన్నాయి. అదేలా, క్రికెట్ లో ఇలాంటి ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారు కదా? ఎస్, ఇది మీరు బాగా నోటీస్ చేయలేదు, కానీ క్రికెట్ లో 5 రన్స్ కూడా ఉంటాయి. ఈ 5 రన్స్ ని పెనాల్టీ రన్స్ రూపంలో ఎంపైర్స్ నిర్ణయిస్తూ ఉంటారు. అండ్ ఈ పెనాల్టీ రన్స్ అనేవి ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. నెంబర్ 1, వికెట్ కీపర్. వికెట్ కీపర్ కొన్నిసార్లు హెల్మెట్ ను గ్రౌండ్ లో తన వెనకాల ఉంచుకుంటాడు దూరంగా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో బ్యాట్స్మెన్ కొట్టినప్పుడు కానీ, ఫీల్డర్ త్రో వేసినప్పుడు కానీ బాల్ వెళ్లి ఆ హెల్మెట్ కి తగిలిందనుకోండి, పెనాల్టీ రూపంలో బ్యాటింగ్ చేసే టీమ్ కు 5 రన్స్ కలుపుతారు. నెంబర్ 2, వికెట్ కీపర్ గ్లౌజ్ కింద ఉన్నా సరే, వేరే ఫీల్డర్స్ తమ వస్తువులు ఏదైనా సరే గ్రౌండ్ లో ఉన్నా, బ్యాట్స్మెన్ హిట్టింగ్ చేసినప్పుడు బాల్ వెళ్లి వాళ్ళ థింగ్స్ కి తగిలినట్టు అయితే ఆ సిచ్యువేషన్స్ లో కూడా ఎంపైర్స్ 5 రన్స్ బ్యాటింగ్ టీమ్ కు అలాట్ చేస్తారు. నెంబర్ 3, డేంజర్ ఏరియాలో ఏ బ్యాట్స్మెన్ అయినా, ఏ ఫీల్డర్ అయినా సరే, ఏ బౌలర్ అయినా సరే ఆ డేంజర్ ఏరియాలో నడిచినా రన్నింగ్ చేసినా ఆపోనెంట్ టీమ్ కు 5 రన్స్ కేటాయిస్తారు. డేంజర్ ఏరియా అంటే వికెట్స్ నుంచి స్ట్రైట్ గా 2 మీటర్ల దూరం వరకు ఉన్న ఏరియాని డేంజర్ ఏరియా అంటారు. పొరపాటున ఎవరైనా ఈ డేంజర్ ఏరియాలకు ఎంటర్ అయితే ఎంపైర్స్ వార్నింగ్ ఇస్తారు. తరచూ మళ్ళీ ఈ డేంజర్ ఏరియాలకు ఎంటర్ అయితే ఎంపైర్ ఆపోనెంట్స్ టీమ్ కు 5 రన్స్ ను కేటాయిస్తారు. నెంబర్ 4, బాల్ ట్యాంపరింగ్. బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు రుజువైంది అనుకోండి, ఆపోనెంట్ టీమ్ కూడా 5 రన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వార్నర్ అండ్ స్మిత్ వీళ్ళిద్దరూ టెస్ట్ మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ చేశారు అని ప్రూవ్ అయింది. సో 5 రన్స్ అనేవి ఆపోనెంట్ టీమ్ కు కేటాయించారు. నెంబర్ 5, గ్రౌండ్ లో వికెట్ కీపర్ మాత్రమే గ్లౌజ్ వేసుకుని మ్యాచ్ ఆడవలసి ఉంటుంది. వికెట్ కీపర్ కాకుండా వేరే ఏ ఫీల్డర్ అయినా గ్లౌజ్ వేసుకున్నారు అంటే ఆపోనెంట్ టీమ్ కు 5 రన్స్ పెనాల్టీ రూపంలో అడిషనల్ గా యాడ్ చేస్తారు స్కోర్ బోర్డ్ కి. ఇలా క్రికెట్ లో 1 రన్స్, 2 రన్స్, 3 రన్స్, 4 రన్స్, 6 రన్స్ తో పాటు 5 రన్స్ కూడా ఉంటాయి. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసిందో కింద కామెంట్ చేయండి. గైస్, ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.